ముక్కోన పోటీ ఖాయమా? కొత్త ఫ్రంట్కు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న వేళ సీఎం నవీన్ పట్నాయక్కు సమస్యలు తప్పడం లేదా? అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న వేళ తూర్పు రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారిందా? ప్రియాంక గాంధీని రంగంలోకి దించి ఉత్తరప్రదేశ్లో లబ్ది పొందాలని కాంగ్రెస్ తీర్మానించింది. లోక్సభ ఎన్నికల కోసం తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఇప్పుడక్కడ క్రియాశీలంగా పనిచేస్తున్నారు. యూపీ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఒడిశాలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోలింగ్ కూడా జరుగుతూ ఉండడమే ఇందుకు కారణం. ఒడిశాలో బీజేపీ పుంజుకుంటోంది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. ఒడిశాలో కమలానికి కేడర్ బలం పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ పుంజుకుంది. దాంతో బీజేడీ నేత అయిన సీఎం నవీన్ పట్నాయక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తున్నారు. విపక్షాలు చేపట్టే అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒడిశాలో 21 లోక్సభ స్థానాలతో పాటు 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ 117 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకోగా బీజేపీ 10 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు బీజేపీ పుంజుకోవడంతో పాటు కాంగ్రెస్ బలం కూడా పెరిగింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు శాసనసభను కైవసం చేసుకుంటూనే అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం భావసారూప్యత ఉన్న చిన్న పార్టీలను కలుపుకుపోవాలని తీర్మానించి చర్చలు ప్రారంభించింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎంఎం కలిసి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి. మిగతా రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని తీర్మానించాయి. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తొలి దఫా చర్చలు జరిగాయి. త్వరలోనే పొత్తును ప్రకటిస్తామని కాంగ్రెస్, సిపిఐ అంటున్నాయి. పొత్తు భాగస్వాములకు 3 లోక్సభ, 20 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. 2 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఐ అంటోంది. అస్కా, జగత్ సింగ్పూర్ లోక్సభ స్థానాలు కావాలని సిపిఐ కోరుతోంది. కాంగ్రెస్తో చర్చలు జరిపిన సిపిఎం 1 లోక్సభతో పాటు 7 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టింది. జేఎంఎం 1 లోక్సభ, 5 అసెంబ్లీ స్థానాలు కోరుతోంది. ప్రాథమిక దశలో ఉన్న చర్చలు ముందుకు సాగితే పొత్తు కష్టమేమీ కాదని భావిస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఒడిశాలో జేఎంఎంతో పొత్తు కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. ఒడిశాలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వామపక్షాలకు బలం ఉంది. బీజేపీ అన్ని చోట్ల పోటీ చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. దశాబ్దాల క్రితం ఒడిశాలో అధికారాన్ని కోల్పోయిన హస్తం పార్టీ ఈసారి గెలుపుపై దృష్టి పెట్టింది. అంతకుమించి 21 లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది. చలితో చైనా అల్లాడిపోతోంది. టిబెట్ ప్రజలు మంచులో విలవిల్లాడిపోతున్నారు. ఇళ్లు వదిలి వెళ్తున్నారు. వేలాది పశువులు చనిపోతున్నాయి.